రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్యక్రమంలో భాగంగా శని ఆదివారాలు చేపట్టిన వేసవి శిక్షణ శిబిరానికి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. సుమారుగా ఈ కార్యక్రమానికి 500 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమం నగరంలోని జేవాలి రిసార్ట్స్లో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ట్రాఫిక్ నిబంధనలు, వాటి ఉల్లంఘనలపై అవగాహన కల్పించారు. రెండో రోజు సెల్ఫోన్ సద్వినియోగం చేసుకునే విధానాలు, ఇంటర్నెట్ లాభ నష్టాల గురించి వివరించనున్నారు. చాలా వినూతనమైన కార్యక్రమం పెట్టారు. 3 సబ్జెక్ట్స్ తీసుకుని స్కూల్ పిల్లలకి అంటే యంగ్ ఏజ్లోనే చెప్పాలనే ఒక మంచి ఉద్దేశంతో అటు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి చక్కటి అంశాలు ఏవైతే పిల్లలకి ఎఫెక్ట్ చేస్తాయో డైరెక్ట్గా అటువంటి అంశాలను తీసుకొని స్కూల్ పిల్లలందరినీ ఇక్కడ పెట్టి వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ టీచర్స్ని అందరినీ కూర్చోబెట్టి మంచి వాతావరణం కలిగించి ఎంత ఎండలు ఉన్నా బయట ఇక్కడ మటుకు చాలా చాలా చక్కగా చల్లగా ఉంది. కూర్చోబెట్టి ఒక్కొక్క అంశం క్లియర్గా చెప్తూ పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, టీచర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.